యాంకర్గా తెలుసు. సో ఈ మూవీలో కూడా యాంకర్గానే కనిపిస్తాను. సో ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. సో ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్లో కూడా ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీని ఈ ట్రైలర్ 100% క్రియేట్ చేసింది అనిపించింది చూసినప్పుడు. సో సిఎస్ఐ సనాతన్ March 10th రిలీజ్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సిఎస్ఐ సనాతన్. సో ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ముఖ్యంగా సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. ఆది గారు చాలా కొత్తగా చాలా బాగున్నారు ఈ సినిమాలో. సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ ఫోరెన్సిక్ డాక్టర్గా నేను చేశాను. కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. దానికి అర్థం ఏంటంటే మనం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది. సీఈఓ శాంతి గారు ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేశారు. ఏమంటే మీ పేరు ఇలాగా కుమార్ గారు ఒకసారి నాకు దగ్గర తీసుకొచ్చారు, మీ పిక్స్ చూసాము. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి హీరో గారికి వెనక ఉండే 4 మెంబర్స్ ఉన్నారు చూసారా, అందులో వన్ ఆఫ్ ద రోల్ నాది క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్. యా, ఆయనకి హీరో గారికి మేము క్లూస్ సేకరించి ఆయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఇంపార్టెంట్ రోల్ నాకు ఇచ్చినందుకు సీఈఓ శాంతి గారికి అలాగే ప్రొడ్యూసర్ మీకు కూడా. తను చాలా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క మీరు చూసినప్పుడు సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి తను ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి స్టడీ చేసి తన గురించి ప్రతి ఒక్క డీటెయిలింగ్ తెలుసుకునే సినిమాలో చేశాడు అది. అండ్ ఇంకోటి డిఓపి గురించి చెప్పాలంటే శేఖర్ గారు మనకి మంచి ఎక్స్పీరియన్స్ విజువల్స్ ఉంటాయి చూస్తే ప్రతి ఒక్క ఫ్రేమింగ్ కానీ లైటింగ్ కానీ ప్యాటర్న్ కానీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ సోల్మన్ గారు అసలు ఆర్ఆర్ అయితే మీరు వినేటప్పుడు థియేటర్లో హమ్మింగ్తో వస్తారు బయటికి. సిఎస్ఐ నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ దేవ్ వచ్చి నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఒక వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మనం ఇలాంటి ఫిలిమ్స్ మలయాళంలో చూస్తుంటాం. అంటే ఒక పాయింట్ని పెట్టుకుని కంప్లీట్గా దాని మీదే రన్ అయ్యే కథ ఇది. అంటే కంటెంట్ ఒక మంచి కంటెంట్ ఇది. సో మలయాళంలో చాలా ఫిలిమ్స్ ఇలాంటివి వచ్చి ఉంటాయి, బట్ సిఎస్ఐ మీద ఫస్ట్ టైం ఇంతవరకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక క్రైమ్ సీన్ ఇన్స్పెక్టర్గా అంటే ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది. సో అది నేను బాగా ఎక్సైట్ చేసింది.